గురుభ్యో నమః శ్రీమతే రామానుజ నమః ఇప్పుడు మనం కాంచీపురం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక సన్నిధికి వచ్చామండి యథోక్తకారి సన్నిధి సొన్న వన్నం సైద పెరుమాళ్ అంటారు ఇది మనకి 82వ దివ్యదేశం అండి తిరువెహకా దివ్యదేశం 82వ దివ్యదేశం ఈ యథోక్తకారికి ఒక విశేషం ఏంటంటే ఈ కాంచీపురంలోనే కణికన్నన్ అనేటువంటి పరమ ప్రపన్నులు నివసిస్తూ ఉండేవారు వీరు తిరుమజిసై ఆళ్వార్ల యొక్క శిష్యులు కణికన్నన్కి విశేషమైనటువంటి జ్ఞానము లభించింది ఎందుకంటే కణికన్నను తిరుమజిసై ఆళ్వార్ల యొక్క అనుగ్రహ కారణంగానే అవతరించినటువంటి వారు ఈ కణికన్నను ఇక్కడ ఉన్నటువంటి రాజుగారి ఆస్థానంలో పెరుమాళ్ళను గురించి కవితలు చేసేటువంటి బాగా కీర్తనలు కీర్తించేటువంటి కణికన్నని రాజుగారు పిలిచి ఒకసారి తమ పరంగా కీర్తించమని చెప్పి కోరుకుంటారు కణికన్నన్ దానికి ససేరమీర ఈ జన్మ ఇచ్చినటువంటి పెరుమాళ్ళకు మాత్రమే మేము కీర్తన చేసేటువంటిది అన్యులను కీర్తించమని కరాకండిగా చెప్పేటప్పటికి రాజుగారికి కోపం వచ్చి కణికన్నను దేశ బహిష్కరణ చేశారు అప్పుడు కణికన్నను సరే అని చెప్పి తమ ఆచార్యులైన తిరుమజితయ్య ఆళ్వార్ల దగ్గరకు వచ్చి ఇలా జరిగిన వృత్తాంతం అంతా చెప్పి వెళ్ళిపోతున్నారు స్వామి ఆజ్ఞ ఇవ్వండి అనగా తిరుమజిసై ఆళ్వార్ అంటారు కణికన్ననే నువ్వు వెళ్ళిపోతే నేను కూడా వచ్చేస్తాను నీ వెనక అంటూ ఆచార్యులైన తిరుమజిసై ఆళ్వార్ కూడా శిష్యులైన కణికన్నన వెనక బయలుదేరారట వెళుతూ వెళుతూ తిరుమజిసై ఆళ్వార్ అన్నారు ఇక్కడ పెరుమాళ్ళని ఓ స్వామి నువ్వు ఇంకా పడుకొని ఉన్నావేమి మేమందరం వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కూడా వచ్చేసాయి అని అంటే వెంటనే తిరుమజిసై ఆళ్వార్లు చెప్పిన విధంగా ఆదిశేషుణ్ణి చాపగా చుట్టుకొని మరి వారి వెనకాల వచ్చేసారు తిరుమజిసై ఆళ్వార్ల వెనక ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు అందుకే చెప్పిన మాట భక్తులు చెప్పిన మాట వినే పెరుమాళ్ళు అంటూ యథో యథ ఉక్తకారి ఎలా చెప్తే అలా వినే పెరుమాళ్ అని యథోక్తకారి అంటారు మూలవర్ల తిరునామం యథోక్తకారి పెరుమాళ్ ఉత్సవరులు సొన్న వన్నం సైద పెరుమాళ్ చెప్పిన విధంగా చేసేటువంటి పెరుమాళ్ళని ద్రవిడంలో ఉత్సవరుల తిరునామం ఈ క్షేత్రానికి వచ్చామండి ఒకసారి ఇక్కడ గోపురంలో అన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే చాలా విశేషంగా ఉన్నారు ఇక్కడ తాయార్లు కోమలవల్లి తాయార్లు ఈ క్షేత్రంలో స్వామివారు శయన తిరుకోలంలో వేయించేసి ఉంటారు ఎడమకు పడుకునేటట్లుగా దర్శనమిస్తారు ఎడమ వైపుకి తిరిగి పడుకున్నట్లుగా స్వామి వనవాళ మామూనులు శ్రీభాష్యాన్ని అనుగ్రహించింది ఈ క్షేత్రం నుంచే కాలక్షేపంగా ఒక సంవత్సర కాలం పాటు ఈ యథోక్తకారి సన్నిధిలో ఉండి అనుగ్రహించారు ఇక్కడ ఒక పురాణ ఐతిహ్యం ఏం చెప్తారంటే పూర్వం బ్రహ్మ చేసేటువంటి యాగాన్ని అడ్డుకోదలిచి సరస్వతి తాయ సరస్వతి మాత వేగవతి అనే నదిగా ప్రవహించి యాగ ప్రదేశాన్ని తుడిచివేయటానికి ప్రయత్నం చేసిందట శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవళించి అడ్డుగా నిలిచారు సరస్వతి ఏమి చేయలేక తన ప్రయత్నాన్ని విరమించుకొని భూగర్భంలోకి వెళ్ళిపోయింది ఈ వేగవతి నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసినటువంటి ప్రదేశం కాబట్టి దీన్ని వెహక వేగన్న లేదా వెహక అంటారు వేగన్నై లేదా వెహక అని అందుకని ఈ క్షేత్రానికి తిరువెహక అనే తిరునామం వచ్చింది ఇక మన తిరుమజిసై ఆళ్వార్లు ఒక వృద్ధ దంపతులను అనుగ్రహిస్తారు తిరుమజిసై క్షేత్రంలో ఉన్నప్పుడు అక్కడ జగన్నాథ స్వామి అనుగ్రహంతో వచ్చినటువంటి భక్తి సారులే ఈ ముసలి దంపతులకు ఈ కణికన్నన్ని ప్రసాదించారు ఇదంతా ఇప్పుడు మనం చూసుకున్నాం ఇక రాజుగారు తను చేసిన తప్పును మన్నించమని చెప్పి తిరుమజిసై ఆళ్వార్లను కణికన్నను కోరుకొని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా ఇక వెంటనే తిరుమజిసై ఆళ్వార్ పెరుమాళ్ళను కూడా తిరిగి కాంచీపురానికి వచ్చేయమని కోరుకున్నారు అందుకని స్వామి వెనక్కి వచ్చేసి దానికి గుర్తుగా ఎడంచేయి కాకుండా కుడిచేయి పైకి శిరస్సు ఉంచి పవళించి ఉంటారు ఎడం వైపు తిరిగినట్లుగా భక్తులు చెప్పిన మాట విన్నారు కాబట్టి ఇక్కడ యథోక్తకారి అంటారనుకున్నాం అలాగే శ్రీమద్ వేదాంత దేశకులు ఇక్కడ స్వామి పరంగా వేగాసేతు అనే స్తోత్రాన్ని అనుగ్రహించారు స్వామి పొయ్యిగై ఆళ్వార్లు మనకి ముదలాళ్వార్లలో ప్రథమమైనటువంటి ఆళ్వార్లుగా చెప్పేటువంటి పొయ్యిగై ఆళ్వారు ఈ క్షేత్రంలోనే అవతరించారు పొయ్యిగై ఆళ్వార్ల యొక్క తిరు అవతార స్థలం తనిగా ఒక సన్నిధి ఉంటుంది వేదాంత దేశుల వారికి సన్నిగా సన్నిధి ఉన్నది పిల్లలోకాచారుల వారికి తని సన్నిధి ఉన్నది ఈ క్షేత్రంలోనే భగవద్ర మన స్వామి మణవాళ మామూనులు సంవత్సర కాలం పాటు శ్రీభాష కాలక్షేపాన్ని అనుగ్రహించారు
ఈ క్షేత్రంలోనే మనకి ఇంకా తనిగా సన్నిధులు ఉన్నాయి అనుకున్నాము. పొయ్యగయ అల్వార్ సన్నిధి, రామచంద్రమూర్తి సన్నిధి, ఆండాల్ సన్నిధితో పాటు తిరు నీలాతుంగల్ తుండం 80వ దివ్యదేశం, తిరు కల్వనూరు 85వ దివ్యదేశం. ఇవి రెండు కూడా ఏకాంబరేశ్వర ఆలయంలో కంచి కామాక్షి ఆలయంలో ఉండటంతో ఈ దివ్యక్షేత్రాలు తనిగా లేకపోయేటప్పటికీ ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు సన్నిధులు. రండి ఇంకా క్షేత్రాన్ని సేవించుకుందాం. పురాణ ఐతిహ్యం చూసుకున్నాం, ఇప్పుడు క్షేత్రాన్ని సేవించుకుందాం. ఇప్పుడు మనం ప్రదక్షిణ మార్గంలో వెళుతున్నామండి. ఇక్కడ ఇక్కడ ఆండాల్ తాయారు సన్నిధి అండి. ఇది చాలా విశేషంగా అలంకారం చేయబడి ఉంటారు. మనం ఇక్కడ పిల్లలు లేనటువంటి వారు మొక్కుకున్నది ఆండాళ్ళ తల్లికి మొక్కుబడి తీర్చుకొని, అంటే పిల్లలు కలిగిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత తమ మొక్కుబడి తీర్చుకోవటం కోసం ఇక్కడ పారాడే కృష్ణయ్యని సమర్పిస్తారు. అందుకని మన ఆండాళ్ళ తాయారు సన్నిధిలో అనేక మంది పారాడే కృష్ణయ్యని సేవించుకోవచ్చు. సంతానలేమితో బాధపడేటువంటి వారు ఇక్కడ ఆండాళ్ళ తాయారు సన్నిధిలో మొక్కుకొని, మొక్కు తీర్చుకున్న తర్వాత ఇలా తిరుమూర్తులను సమర్పిస్తారు పారాడే కృష్ణయ్యని. ఎప్పుడు ఇలాగే ఉంటారు విశేషమైన అలంకారంతో ఆండాళ్ళ నాచ్చారు ఈ సన్నిధిలో. చూడండి, పారాడే కృష్ణయ్యలు ఉన్నారు, అనేకంగా వేయించేసి ఉన్నారు. మొక్కుబడి తీర్చుకున్నటువంటి వాళ్ళు ఈ గడప మీద శిశువుని వేయించే పడుకోబెట్టి అలాగే పారాడే కృష్ణయ్య మూర్తినేమో ఆండాల తయారుకి సమర్పిస్తారు. అది ఇక్కడ విశేషం అన్నమాట. ఎంచుకుంటున్నారు స్వామి పొయ్యగయాళ్ళవార్ల యొక్క తిరు అవతార స్థలమైన తిరువెహక యథోక్తకారి సన్నిధిలో ఉన్నటువంటి పొయ్యగయాళ్ళవార్ల యొక్క తిరుమూర్తిని మనం సేవించుకుంటున్నాము. వీరు పరమాత్మ యొక్క తిరు పాంచజన్య అంశతో, శంఖం అంశతో అవతరించారు. ముదల్ తిరువందాది అనుగ్రహించారు. వీరికే సరోయోగి, కాసారయోగి, పొయ్యగై బిరాన్, పద్మముని అని కూడా తిరునామాలు ఉన్నాయి. పొయ్యగై ఆళ్వార్ దివ్య త్రివిడగలే శరణం. ఈ సన్నిధిలోనే మరోవైపు ఆళ్వార్లు కూడా వేయించేస్తున్నారు. రండి సేవించుకుందాం. శ్రీభూ వరాహస్వామి పెరుమాళ్ళండి ఎడమవైపున వేయించేసుకున్నారు. తిరువిడి వింద దివ్యక్షేత్రం వల్లే శ్రీభూ సమేత శ్రీమన్నారాయణుడు దివ్యంగా వేయించేసుకున్నారు. మూలవర్లను తీయకూడదు కాబట్టి మీకు తిరు చిత్రాన్ని చూపించడం అవుతుందండి. అద్భుతంగా వేయించేసుకున్నారు. విశాలమైన ప్రాకారం అండి. ప్రాకార ప్రదక్షిణలో మనకు దర్శనమిస్తారు ఆండాలు తయారు, పొయ్యగై ఆళ్వార్లు, అలాగే ఇక్కడ వరాహస్వామి, శ్రీభూ సమేతంగా శ్రీమన్నారాయణుడు. కోమలవల్లి తయారని సేవించుకుంటున్నాం ఇప్పుడు మనం. కోమలవల్లి తయారని ఇందాక మనం సేవించుకున్నటువంటిది స్వామి మణవాళ మామునులు ఈ సన్నిధిలోనే ఉండి, పిళ్ళలోకాచార్యుల వారి తిరుమూర్తి కూడా ఉంది పక్కన, మధ్యలో మణవాళ మామునులు వేయించేస్తున్నారు. ఈ సన్నిధిలోనే సంవత్సర కాలం పాటు శ్రీభాష్య కాలక్షేపాన్ని అనుగ్రహించారు మణవాళ మామునులు ఈ క్షేత్రంలో ఉండి యథోక్తకారి సన్నిధిలోనే. నాథన్ పెరుమాళ్ళుగా వేయించేసి ఉన్నారు. ఈ క్షేత్రంలో ఒక విశేషం ఏంటంటే యథోక్తకారి సన్నిధి క్షేత్రంలో మనం పురాణ ఐతిహ్యంలో చూసుకున్నట్లుగా సరస్వతీ దేవి బ్రహ్మ మీద కోపగించిన కారణంగా బ్రహ్మ నుంచి విడిపోయి ఈ యాగశాలనంతా పూర్తిగా ముంచేయాలని అనుకున్నారు కదా. అయితే సరస్వతీదేవికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నట్లుగా మూలవరులు సొన్నవర్ణం సైద పెరుమాళ్ళు, అలాగే యథోక్తకారి సన్నిధిలో ఉన్న మూలవర్లు ఇలా జ్ఞానముద్రలో వేయించేసి ఉంటారు. సరస్వతీదేవికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా జ్ఞానముద్రలో వేయించేసి ఉంటారు. పాదాల దగ్గర సరస్వతీదేవి తాయారు మనకు దర్శనమిస్తుంది. ఇదిగోండి తిరువెహక యథోక్తకారి సన్నిధి పెరుమాళ్ళకి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఎడం చేతి వైపుకి వస్తే ఈ సరస్సు కనిపిస్తుంది. ఇదే ఇక్కడ పుష్కరిణి. ఈ పుష్కరిణిలోనే పొయ్యగై ఆళ్ళవార్లు అవతరించారని చెప్తారు. ఇక్కడితో మనం యథోక్తకారి పెరుమాళ్ళ సన్నిధి పూర్తి చేసుకున్నాం. 82వ దివ్యదేశం. అడియేని రామానుజదాసి.